macamnya. Keshavaya swaha, Narayanaya swaha, Madhavaya swaha. 3 saal daaki thora cheyagadukondi, cheyagaduku. Cheyagadukunna tarvata malli ippudu mee aavidi gariki meeru poyali. Keshavaya swaha. Vasthi cheyagadukara nu kuda papa. Aayi vastara agu ne aina training vadu neeku neeku training aina ivali. Cheyagaduku. Achamya. Keshavaya swaha. Narayana yeswaha, Madhava yeswaha, 3 saal daaki thora cheyagadukomma. ఇప్పుడు అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి అందరూ కూడా ఉత్తిష్టంతో అమ్మాయి ఇంకో గిన్నెలో పోసేట్టు పెట్టా ఆ గిన్నె గిన్నె ఇక్కడ ఇచ్చేస్తే కోడల పిల్లకి అవి వాడుకున్న తర్వాత కావండి కలుపుకుందాంగా అక్షంతలు వాసన చూసి నలుగురు వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతో భూత పిజాజాయితే భూమి భారగా ఏతే శమగ్రోధేన బ్రహ్మ కర్మ సమారభే మీ కుడి చేత్తో ముక్కు పట్టుకోండిలాగా ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం దత్స పితృపరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ వదిలేసేయండి మమ అనుకోండి ఉపాస సమస్తృతక్షయ ద్వారా అస్య యజమానస్య గోత్రం చెప్పాలి చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య సత్య వరప్రసాద నామ ధైస్య శ్రీలక్ష్మీ నామ ధైస్య అనీష్ నామ ధైస్య మాలతి నామ ధైస్య మీ పాపాయి పేరు అఖిల నామ ధైస్య యజమానస్య సహ కుటుంబానాం స్వామి దేవత పూజాంచే ఉంగరం వేలిది ఈ ఉంగరం వేలిని నీళ్ళలో ముంచడమే తోనపాకి నీళ్ళలో తిప్పండి గంగే చేమునే చేప కృష్ణే గోదావరి సరస్వతి దేశం కావేరి వీటన్ని మీద నీళ్లు చల్లండి పూజా ద్రవ్యాణి సంప్రోక్ష పశు విఘ్నేశమే దేవం సంప్రోక్ష కలిసి మీద దేవం సంప్రోక్ష మీ తలపై చల్లుకోండి ఆత్మానంది సంప్రోక్ష ప్రారంభంలో విఘ్నేశ నమస్కారం గణానంత్వా గణపతిం భవామిహి కవిం కవీనా ముపమస్తవస్తమం దేశరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో తిభిసి దసాదనం నాలుగు అక్షంతల పశు విఘ్నేశమే శ్రీ మహాగణాధిపతి నమః జాయామి ఆవాహయామి చెరోపు పెట్టడం ఆడపిల్లలు పెట్టండి మగోళ్ళు అక్షంతలు వేస్తారు నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామే అక్షంతలు వేస్తుండండి అభివస్త్రానువసనాన్ని చేసి దేనుసుడుగా పొగడు కూడా చేయాలి అభిచంద్రావర్తనం భస్మాన్ రథనో దేవస్వమా వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సాజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమించి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అమ్మాయి ఈ వెండి దాంట్లో గంధం ఉంది గంధం జలకరించండి గంధ ద్వారా దగ్గర పెట్టుకో అతే గారి దగ్గరలో పెట్టి చక్కగా ఆవిడ గుర్తుగా ఉంటుంది గంధ ద్వారా అంధురాదర్శాన్ని చుపుస్తాం ఘర్షణీం ఈశ్వరగం సర్వభూతానాం తామిహోపగ్వే శ్రీయం శ్రీగంధం సమర్పయామి పూలు పెట్టండి మళ్ళీ ఆయనైతే ప్రాయణి దుర్వారోహంతు పుష్పయాత్రాక్షపుండరీకాణి సముద్రస్య గృహాయి మే పుష్పాణి సమర్పయామి అక్షంతలతో పూచేయండి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజికర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విగ్రహరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధిపత్యాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః సుల్పకర్ణాయ నమః నవగ్రహాల పళ్ళెంలో పెట్టండి చక్కగా అటో చిప్ అయ్యో చిప్ప పీచు తీయండి లేదా నా చేతికి ఇచ్చాను పీచు నేను తీసుకుంటాను బాబాయ్ అందుకు ఒక బొట్టు నీళ్ళ కింద వదలండి మధ్య ఉదక పానీయం సూర్పయామి కర్పూరం చక్కగా చిన్న చిన్న బిళ్ళలు చేశాను వెలిగించేది అది పైన మండపం మీద కనబడుతుంది ఒక బిళ్ళ వేసుకోండి అగ్గి పెట్టి ఒకటి వెలిగించండి చూపించండి ఓం అఘోరే ఒకటి ఒకటి అమ్మాయి రెండు వేసుకుంటూ పట్టుకోవద్దు అమ్మాయి ఓం అఘోరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే స్తుత్ర రూపేభ్య సమ్రాజం చ విరాజం చ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాస్త్రశ్రయాముఖే త్రయామా సగం సుజామసి ఈ మరల మీ ఆయన గారు కూడా అగ్గిపోలు బాగాలేదు చూస్తున్నారు అంతసేపు చూడకూడదు రా ఎప్పుడు అగ్గిపోలని ఆయన నిన్నన్నారు సిగరెట్ కాల్చడం అలవాటు ఉంటే అన్నీ వస్తాయన్నారు అందుకని మీ ఆయన గారికి అలవాటు లేకపోవడం వల్ల వచ్చింది సమస్య కర్పూర దివ్య మంగళానంద నీరాజనం దర్శయామి తోనపాకుతో నీటి పొట్టి వేసి అద్దండి అర నమ పార్వతీపతయే హరహర మహాదేవ హర మీ నలుగురు అద్దుకోండి వెనక్కి చూపించండి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద అక్షంతల చేతితో పుచ్చుకున్న నలుగురు కూడా చెప్పండి ఆదిత్య ఇచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యస్య రాహవే
ketabe, nama ha, kalakat gula, cutu ta, tol bagul wakalo, berjur kail, posisi mulai dari tembe desa ini, super nanti dia, mantra puspa, atma pradeksana namaskar, ansamar payam desa ini, sastanga namaskar, ansamar payam desa ini, akshendra desa ini, motor cutu ta, desa ra, harunuko perci prediksi desa ini aku, pakai betukun ta no, hati gula itu orang banggar, ipur curan di, apasu bignesh ur tol bagul ini, da pulun nai. Nuwo puut allo petuko, ategaru puut allo petuko ntundi, ategaru ko puwi cakka, atallo petuko ndi, Surya Grahama Vahayami Stapayami Pujayami Runa Dhanu Pagami Dekhanai Chappanu Laini Ganu Pettu Udreshulu Pettu Pakkandani Meda Surya Grahama Vahayami Stapayami Pujayami Kala Chandra Grahama Vahayami Stapayami Pujayami Angar Graha Devatama Vahayami Stapayami Pujayami Budak Miatakar Pettalede Budak Graha Devatama Vahayami Stapayami Pujayami Brahaspati Graha Devatama Vahayami Stapayami Pujayami Shukra Graha Devatama Vahayami Sthapayami Pujayami Rahu Graha Devatama Vahayami Sinichra Graha Devatama Vahayami Sthapayami Pujayami Shara Snanala Ipani Inga Avaleda Pone Snanala Inna Ipangane Naak Pone Jeeze Endi Gullo Gocha Snanam Meyeng Kuda Ok Na? Hello Kanjika Gocha Mundur Bajalera Mundur Pone Ok Sinichra Graha Devatama Vahayami Sthapayami Pujayami ఇప్పుడు మ్యాన్ గారి చేత కొబ్బరికాయ కొట్టిచ్చు నీకు నచ్చిన కొబ్బరికాయ తీసుకో మ్యాన్ గారికి ఇచ్చేసి గురుగారు మీ చేత కొట్టండి ఇప్పుడు అవకాశం మీకు ఇచ్చాం అగ్ని ఇచ్చేసేయండి అరే బాబాయ్ నేల్పైన కొట్ట Kalau main kan ni cewek potong pun potis tan ni cewek potis tan. Apa orang kau sih? Anda training ni kan? Ia training yang dengan ini. Ia training ni kan ni main kan dua putar mana? Cijah, ta, mereka iri kuntun ni, cij, engkau tempo kuntun, mana? Aare, apa lelai bete sih, nak kerja apa lelai bete, nak pergi cina, tisis cesta, mira, ye, apa lelai ika cah ni mana? Mira, engkau mana sampada yang Kerala wala sampada yang, Om Prana Iswah, Om Prana Iswah, Om Yana Iswah, Om Dana Iswah, Om Samana Iswah, pokok botol ni lekang dah, macam macam, betul ke payah ni, orang sorpe yang bapa ini, ipun ni vendi dah nope, kita korporo lagi cina ni, tisko, Om, agoh korporo lagi cina, ah, tisko, janda korang tisko. Om, agak bela, ikut kau tu, agak orang aduh guru beri kita windy beri, runtun bela le, skor dua agak bela, guru beri kita ikut support kau le, beri kicu. Ranya maya termadah, purnam dah di ma dah biasani di, ekadah, Brahmana upahar, tu nukul kucu nana apa sahri, apa ya? Maya engkau nukul kucu mana? Itu nukul kucu bichan, ekadah ini zaman, yusre jo dah di, habis cah dana kerja udah kenda. Kerpu rati biya manggala, nanda niira, jenam dar siap, niiti kucu besar, nira jira, nantarau.
శుద్ధ ఆచమనీయం సమర్పయామి భగవంతుడికి అద్దండి. అరే నమ పార్వతీ పతయే హర హర మహాది నీ చేతి ఇప్పుడు అందరికీ చూపించు. అక్కడి నుంచే ఫస్ట్ మావయ్య గారి దగ్గర చూపించుకురావాలి. అక్కడ చూపిస్తే మావయ్య గారు అద్దుకుంటారు. మరి ఏంటి ఆ సర్టిఫికేట్ కొట్టద్దు నువ్వు, కొత్త సర్టిఫికేట్ కొట్టేసేయాలి మావయ్య గారి దగ్గర. నువ్వు అత్తయ్య గారి దగ్గర ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు, అక్కడ జాగ్రత్త కావాలి. ఇది ఇటు పెట్టినా జాగ్రత్త కావాలి. మీ ఆయన గారు అద్దుకున్నారా? మీ ఆయన గారు అద్దుకున్నారా? చాయిచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యస్య రాహవే కేతవే నమః అనుగ్రహాల మీద వేసేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్ప ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఈ పూల పళ్ళు నా చేతికి ఏమో ఒక్కసారి చెప్తా కదా, ఆ పళ్ళు ఇద్దరు కలిసి లేపండి చూస్తా. మీరు లేపగలరు లేదు మీ ఆయనగారిని కలిసి గట్టిగా పట్టుకోవాలి. బియ్యం ఉంటాయి అడుగున, బరువు ఉంటుంది బాగా. పైకి లేపాలి, పైకి లేపి నా చేతిలో పెట్టాలి. కొబ్బరి చెప్పులతో సహా ఇవ్వండి నా చేతికి. చెప్పండి, ఆదిత్యాది నవగ్రహ దేవత యథాస్థానం ప్రవేశయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. అదే తోమలపాకు తీసుకెళ్లి ఆవు పాలలో పెట్టండి. మీ ఎదురుకుండా ఆవు పాలు ఉన్నాయి, మీ అత్తగారి దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, ఉన్నాయా? అప్పుడు ఆ తోమలపాకుతో ఆ పాలు చక్కగా దాని మీద చల్లండి. కలిసం మీద ఆప్యాయ నేను చెప్పిన సేపు లైట్గా చల్లండి. భారీగా బకెట్ బకెట్ చెల్లేమాకండి, పాడైపోతుంది. రేపు వెళ్ళకుండా ఆప్యాయస్సు సమేతతే విశ్వత స్వామి వృష్ణియం భవా వాజస్య సంగతే క్షీరేణ స్నపయామి. దధిక్రావం చలుతూ ఉండాలి, దధిక్రావం యొక్క 5 సార్లు చల్లాలన్నమాట. రత్నా స్నపయామి శుక్రమసి జ్యోతరసి తేజోసి దేవోస్వ వితత్పున త్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్య పెట్టేసేయండి. దాన్ని ఇందాడు ఎక్కడి నుంచి తీసావు అక్కడ పెట్టు చాలు, పడిపోతే లేదు. ఇప్పుడు అక్షంత తీసుకుని చక్కగా కలిశానికి పూజ చేస్తుండండి. పూలు ఉన్నాయి పాపాయ్, ఇవో ఎట్టా పడితే అట్టా పడేయద్దు. పూలు చక్కగా కలిసి చుట్టూతో డెకరేట్ చేయాలి. పక్కన అందంగా ఉంది. ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి శంకు చక్ర గదర్గ ప్రాణాయ నమః. బాహుం పూజయామి కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి పుణ్యేందు భోక్తాయ నమః. వక్తం పూజయామి కుందకుట్మల దంతాయ నమః. దంతాన్ పూజయామి నాసాగ్ర ముక్తికాయ నమః. నాసికం పూజయామి సూర్యద్రాగ్ని ధారిణీ నమః. నేత్రం పూజయామి సహస్ర శిరసే నమః. శిరం పూజయామి ఈనాదాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ సాంగక పరివార మాత్ర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయ నమః. ఓం అనామయాయ నమః. ఓం ప్రతాంశవే నమః. ఓం జగత్పందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నమః. నమో దేవే నమో కేశవాయ నమో మూర్తాయ నమః. మాధవాయ నమః. కృష్ణాయ నమో. శ్రీ హరియే నమో. జ్ఞాన పంజరాయ నమో. శ్రీ వర్ష వట్టసే నమో. సర్వేశాయ నమో. గోపాలాయ నమో. పురుషోత్తమాయ నమో. గోపీశ్వరాయ నమో. పరం జ్యోతిషే నమో. వైకుంఠపతి నమో. అభియాయ నమో. సుధాతమే నమో. యాదవేంద్రాయ నమో. విచ్చ యవ్వన రూపవతే నమో. చతుర్వేదాత్మకాయ నమో. విష్ణవే నమో. అచ్యుతాయ నమో. అగ్నిప్రియాంధరావతి సురావతి నమో. దేవ పూజితాయ నమో. చతుర్భుజాయ నమో. చక్రధరాన్ త్రిధామ నమో. త్రిగుణశ్రయ నిర్వికల్పాయ నిష్కళంకాయ నిరంతకాయ నిరంజనాయ నిరాభాసాయ నమో. విచ్చతృప్తాయ నమో. నిర్గుణాయ గదాధరాయ నమో. సారక్ కౌరవాయమో అడిగాడు చదువుడు వడపప్పు కలిపారా అని. అంటే కలిపితే సరే, కలపపోతే లాస్టిక్ పెట్టిస్తానా? ఉంటే రెడీ, లేకపోతే లాస్టిక్ పెడదామా? లేదు గురువు గారు. ఏం చేయదు గురువు గారు? అంటే నేను అక్కడ కూర్చుంటే గురువు గారు కూర్చుంటే వీడియో ఏమంటున్నా, ఈ పక్కన కూర్చుందాం అంటే పాపాయన కూర్చున్నాడు. ఆ
గురుగారు బీచ్ తీసారా తీసి కలిసాని బాబాయ్ ఆ వెండిపల్లి దగ్గర కాకుండా ఇటు పక్క నోటి ఇటు పక్క నోటి పెట్టి అందంగా కనపడే వీడియో అది ఓ చెప్పక్కర్లేదండి వాళ్ళ ఆయన చెప్పేసి ప్లాన్ లేదా పిల్ల గారు తెలియదా ఇట్లా వస్తాయి అంటే పెద్దానికి మీ ఆయన చెప్పాలమ్మా ఎందుకని మీ ఆయన చెప్పిందే చెప్పాలి అందుకని గంట కూడా వెండిది ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ పెట్టా ఒక్కసారి చూసుకో వెలిగించండి హిరణ్య మాత్రం బధో ఘోర ఘోర ద్రవ్య కర్పూర దివ్య మంగళానంద నలుగురు అందుకోవాలి మీ ఆడపడుచు అందుకున్నారా రైట్ చక్కగా విశాలంగా కూర్చోండి స్వామి నేను అనేక లోకాలు తిరుగుచూ మార్గవశమున భూలోకానికి వెళ్ళానయ్యా ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా అనేక రకాల కష్టాలు పడుతున్నారయ్యా తినటానికి తిండి లేని వాళ్ళు కొంతమంది సంతానం లేక బాధపడే వాళ్ళు కొంతమంది ఆరోగ్యం లేక బాధపడే వాళ్ళు కొంతమంది ఇలా అనేక రకాల ఈతి బాధలు పడుతున్నారయ్యా భూలోకంలో మానవులందరూ కూడా వాళ్ళందరి కష్టాలు కూడా తొలగిపోయే మార్గం ఏమైనా ఉంటే ఉపాయం చెప్పవలసింది అని చెప్పి అడిగావు కాబట్టి చెప్తున్నా శ్రద్ధగా వినవలసింది మరికొంత కాలంలో నేను సచనాసు అవతారమై భూలోకంలో ఉదయిస్తా నా నామాంకితముగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని చెప్పి వ్రతము స్థాపన ఈ వ్రతానికి మేమేమేమి సమకూర్చుకోవాలి అంతా వివరంగా చెప్పవలసింది అని చెప్పి అడిగారట నాయనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఒక ఏకాదశి నాడు కానీ ఒక పౌర్ణమి నాడు కానీ లేదు ఇంటి ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు అంటే ఒక వివాహము ఒక గృహప్రవేశము ఇలా ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు కానీ అని చెప్పి తెల్లవారుజాము 4 గంటల వేళ ఈ పూజ ప్రారంభం చేసుకోవాలట చక్కగా సాయం సమయమునందు స్వామివారు ఎదురుకుండా కూర్చుని చక్కని పాటలు పాడమన్నారు ఈ రకంగా గనక ఇహలోకంలో ఈ యొక్క స్వామివారి పూజ గనక చేసినట్లయితే ఎవరైతే పూజ చేస్తున్నారో వారికి ఎవరైతే ఈ కథలన్నీ కూడా శ్రద్ధగా వింటున్నారో వాళ్ళకి కూడా ఇహలోకంలో ఎటువంటి కష్టములు కలగకుండా సకల సంపదలు సకల సుఖాలను కూడా ఇచ్చి స్వామివారు ఎల్లవేళ్ళా కూడా కాపాడుతారని చెప్పి ప్రథమాధ్యాయంలో సూత మహాముని వారు శౌనకాది మహాములకు తెలియపరిచారండి ప్రథమాధ్యాయ సమాప్తః ఇక రెండవన కాశీనగరమున ఒక వేద పండితుడు ఉండేవాడట ఎన్నో రకాల వేదాలు చదువుకున్నాడు ఆ మహాపండితుడు ఇన్ని వేదాలు చదువుకున్నప్పటికి ఇంటింటికి తిరుగుతూ భవతి భిక్షాందేహి అంటూ భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్నాడు భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే యొక్క బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్ళి ఓయి బ్రాహ్మణోత్తమ ఇంత చదువు చదువుకుని కూడా ఇలా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్నావు ఏమిటయ్యా నీకు దారిద్ర్యం అన్నారట ప్రభు నాకు బహుసంతానం 3 మంది పిల్లలయ్యా వీళ్ళందరినీ పోషించాలి అంటే నేను సంపాదించేది చాలట్లేదయ్యా అందుకే నేను భిక్షమెత్తుకుంటున్నాను అన్నారు నాయనా సత్యనారాయణ స్వామి వారు శ్రీహవతారం అయి ఉన్నారు ఆ సత్యదేవుని కనుక సేవించినచో నీ కష్టాలెల్లా తొలగిపోతాయి నాయన అన్నారట స్వామి సత్యనారాయణ స్వామి వారు వ్రతం అంటున్నారు ఈ వ్రతానికి మేమేమి సమకూర్చుకోవాలో తెలియపరచవలసింది అని చెప్పగా ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ నూక చక్కెర ఇవన్నీ సరసమానముగా సేరుం పావు చొప్పున తయారు చేసి స్వామివారికి ప్రసాదం నివేదన చేయాలని చెప్పి అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు ఈ రోజు నేను భిక్షాటనకు బయలుదేరుతున్నా ఈ భిక్షాటంలో గనక బియ్యము కూరగాయ వెచ్చము సమృద్ధిగా స్వయం పాకాల రూపంలో కనుక వచ్చినట్లయితే రేపు నేను సత్యనాశ వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని భిక్షమెత్తుకోవడానికి బయలుదేరాడు ఎప్పుడైతే స్వామివారి వ్రతం చేస్తాను అన్నమాట మనసులో అనుకున్నాడో స్వామివారి అనుగ్రహం ఎవరింటికి వెళ్ళినా కూడా ప్రతి తల్లి కూడా బియ్యము కూరగాయ వెచ్చము ఇవ్వటం ప్రారంభించారట అవన్నీ కూడా తీసుకుని వచ్చాడు మరునాడు ఎంతో గొప్పగా సత్యనాశ వ్రతం చేస్తున్నాడు ఈ వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెలమ్ముకొని జీవించేవాడు ఒకడు ఆ మార్గం గుండా వెళ్తున్నవాడై ఇక్కడ ఏదో పూజ జరుగుతోంది చూద్దాం కదా అన్న భావనతో కట్టెలు కావిడ అరుగు మీద పెట్టి లోపలికి వచ్చి గుమ్మం దగ్గర నుంచి పూజ చూస్తున్నాడు పూజ పూర్తయింది ఓ బ్రాహ్మణోత్తమ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పూజ ఏమిటి ఈ పూజ చేస్తే కలిగే ఫలితం ఏమిటో చెప్పవలసింది అన్నారట నాయనా దీన్ని సత్యనాశ వ్రతం అంటారయ్యా ఈ వ్రతం చేసినట్లయితే ఇహలోకంలో ఉన్న కష్టాలు
వ్యర్థాలను తొలగిపోతాయి అన్నారు. అందుకే నేను ఈ వ్రతం చేస్తున్నా అని చెప్పిన అన్నాడు ఆ బ్రాహ్మడు. అప్పుడు ఆ కఠినం వాడు అనుకుంటున్నాడ, నేను కూడా ఎన్నో రకాల కష్టాలు పడుతున్నాను కాబట్టి నేను కూడా ఈ వ్రతం చేసుకుంటే నా కష్టాలన్నీ తొలగిపోతాయి కదా అని ఆలోచన చేసిన వాడై కట్టెలు కావడి భుజం మీద పెట్టుకుని అనుకున్నాడట, ఈ రోజు కనుక ఈ కట్టెలన్నీ అమ్మి వేచినచో ఈ ధనమును వెచ్చించి రేపు నేను సత్యనాశ వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరాడు. ఎప్పుడైతే స్వామివారి వ్రతం చేస్తాను అన్నమాట మనసులో అనుకున్నాడో స్వామివారి అనుగ్రహాల కట్టెలన్నీ కూడా అమ్ముడైపోయినాయట. బుడత ధనం చేతికి వచ్చింది. మరునాడు ఎంతో గొప్పగా సత్యనాశ వ్రతం చేయడం ప్రారంభించాడు. ఈ వ్రతం హత్య వలన ఈ కట్టెలమ్మవాడు ఆ బ్రాహ్మడు కూడా ఇహలోకంలో ఎటువంటి కష్టములు పడకుండా సకల సంపదలు సకల సుఖాలు కూడా పొందిన వారే అంత్యకాలం స్వర్గలోక ప్రాప్తిని పొందారని చెప్పిన సూత మహాముని శౌనకాది మహామునికి తెలియపరిచారండి. ద్వితీయాధ్యాయ సమాప్త. ఇక మూడో కథ ప్రారంభిస్తున్నతో బాధపడుతున్న సమయంలో కొంతమంది మహాపండితుల ద్వారా విన్నాడట, ఏమని సత్యనాశమ్రతం కనుక చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పి విన్నవాడై కాశీనగరంలో భద్రశిలా నది అని ఒక మహానది ఉన్నదట, ఆ నదీ తీరాన సత్యనాశమ్రతం చేయటం ప్రారంభించాడు. ఈ వ్రతం చేస్తూ ఉండగా సాధువు ఒక వైశ్యుడు అనంతమైన ధర్మను పడవలో నింపుకుని వ్యాపార నిమిత్తం నదీ మార్గం గుండా వెళ్తూ నదీ తీరాన మహారాజు గారు చేస్తున్న వ్రతాన్ని చూచి పడవను ఒడ్డుకు పట్టించి మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ఓ మహారాజా, మీరిప్పుడు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏమిటో చెప్పవలసింది అన్నారట. నాయన, దీన్ని సత్యనాశ వ్రతం అంటారయ్యా, ఈ వ్రతం కనుక చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందుకే నేను ఈ వ్రతం చేస్తున్నా అని చెప్పి అన్నాడు ఆ మహారాజు గారు. అప్పుడు ఆ వైశ్యుడు అనుకున్నాడు, నాకు సంతానం లేదు కాబట్టి నేను కూడా ఈ పూజ చేసుకుంటే నాకు సంతానం కలుగుతుంది కదా అని ఆలోచన చేసిన వాడై ఆ రోజు రాత్రి తన ఇంటికి వెళ్ళి తన భార్య వినుచుండగా చెప్పాట, మనకు కనుక సంతానం కలిగినట్లయితే మనం కూడా సత్యనాశ వ్రతం చేసుకుందామని ఇద్దరూ కూడా గట్టి ప్రతిజ్ఞలు చేసుకున్నారట. ఒక దినమున ధర్మపరాణ తన భర్తతో సుఖించి ఆ మహాతల్లి ఒక ఆడపిల్లని కందట, ఆ ఆడపిల్లకి కళావతిని పేరు పెట్టాలని ముద్దుగా పెంచుతున్నారు ఒక్కతే ఆడపిల్ల కదా అని. అప్పుడు భార్య గుర్తు చేసింది, ఏమండి మనకు గనక సంతానం కలిగినట్లయితే మనం సత్యనాశ వ్రతం చేస్తామని ఒప్పుకున్నాం కదా కాబట్టి వ్రతం చేద్దామని గుర్తు చేసిందట. ఈ యొక్క వైశ్యుడు వ్యాపార విషయంలో హడావుడిగా ఉన్నవాడు అమ్మాయి వివాహ కాలంలో చేద్దామని దాటవేశాడట. అమ్మాయి యుక్త వయసు వచ్చింది, సంబంధాలు చూస్తున్నారు, చక్కని వయసు కుమారుని వచ్చారు, వివాహం చేసేశారు. ఈ వివాహం కూడా ఎలా చేశారట, రంగరంగ వైభవంగా చేశారు, ఊరంతా పందిళ్ళు వేశారు, వచ్చిన వాళ్ళందరికీ కమ్మటి భోజనాలు పెట్టేస్తున్నారు. ఇంత గొప్పగా చేసినప్పటికీ సత్యనాశ వ్రత విషయం ఎదురు మర్చిపోయినారటండి. ఎప్పుడైతే వ్రత విషయం మర్చిపోయినారో సత్యనాశ్వామి వారికి ఆగ్రహం కలిగింది, యొక్క వైశ్యుని కఠినమైన దుఃఖములు కలుగుగాక అని చెప్పించారట. వివాహం అయిపోయింది, అల్లుణ్ణి తీసుకున్నాడు, ఇద్దరూ కలిసి రత్నసానపురమనే రాజ్యానికి బయలుదేరారు వ్యాపారం చేద్దామని. ఈ యొక్క రత్నసానపురాన్ని చంద్రకేతు మహారాజు గారు పరిపాలన చేస్తున్నారట. ఆ మహారాజు గారి ధనాగారం నుండి కొంతమంది మాయదొంగలు ప్రవేశించిన వారే ఆ ధనాన్ని అపహరించి దాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ నదీ తీరాన్ని వైశ్యులు పడుకుని నిద్రపోతూ ఉంటే వాళ్ళ పాదాల దగ్గర ధనమున సంచులు వదిలేసి మాయమైపోయినారట మాయదొంగలు. రాజుగొట్లు వెతుక్కుంటూ వచ్చారు, ధనమున సంచులు చూచారు, ధనం ఎక్కడ ఉంది కాబట్టి దొంగలు వీళ్ళిద్దరే అని చెప్పి నిర్ణయం చేసి వీళ్ళిద్దరికీ కూడా కాళ్ళు చేతులు బంధించి వేసి చంద్రకేతు మహారాజు గారి దగ్గర తీసుకెళ్లారట. ఇక చంద్రకేతు మహారాజు ఎట్టి విచారణ కూడా చేయకుండా వీళ్ళిద్దరికీ కూడా కఠినమైన కారాగార శిక్ష విధిస్తున్నారని జారీ చేశారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంటి దగ్గర భార్యా బిడ్డల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మరి భర్తనే వాడు లేకపోవడంతో తినడానికి తినలేని పరిస్థితులు ఇద్దరికీ కూడా. అలాంటి సమయంలో యొక్క వైశ్యుని కుమార్తె ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ గృహమందు సత్యనాశ వ్రతం జరుగుతుంటే చూచి వ్రతం పూర్తిగా వరకు అక్కడనే ఉండి తీర్థము ప్రసాదము తీసుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చిందట. తల్లి అడుగుతోంది, అమ్మాయి ఇంత ఆలస్యంగా వచ్చావు, ఎక్కడికి వెళ్ళావమ్మా, రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేమైనా సమాధానం చెప్పాలని అడిగిందట. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఒక బ్రాహ్మణ గృహం సత్యనాశమ్రతం జరుగుతున్నట్టు చూచి వ్రతం పూర్తయినంత వరకు అక్కడనే ఉండి తీర్థము ప్రసాదము తీసుకొచ్చానమ్మా అని చెప్పిందట. అప్పుడు తల్లికి జ్ఞాపకం వచ్చింది, అమ్మా నువ్వు పుట్టినప్పుడు సత్యనాశమ్రతం చేస్తానని ఒప్పుకున్నాం, ఆ రోజు చేయలేకపోయాం, నీ వివాహ కాలంలో చేద్దాం అనుకున్నాం, ఆ రోజు కూడా ఈ వ్రతం చేయలే, ఈ వ్రతం చేయకపోవటం వల్ల మనకి ఇటువంటి కష్టాలు ఏమైనా కలుగుతున్నాయేమో, కాబట్టి రేపు మనం భిక్షమెత్తుకుని తీసుకొచ్చిన దాంట్లో మన శక్తి కొలది ఈ వ్రతం చేద్దామని ఇద్దరు అనుకున్నారటండి. ఎప్పుడైతే ఈ మాట మనసులో అనుకున్నారో సత్యనాశ్వామి వారు సంతృష్టి చెందిన వాడై చంద్రకేతు మహారాజు కల్లో కనబడి, ఓ మహారాజా నీ యొక్క కారాగృహం అన్యాయమికి ఇద్దరు వైశ్యులను బంధించావు, వాళ్ళకి ఏ పాపం తెలియదయ్యా, వాడు దొంగతనం చేయలే, ఇదంతా కూడా నా మాయా ప్రభావం చే వాళ్ళ దొంగలుగా నిరూపించబడ్డారు, వాళ్ళిద్దరినీ కలిగిన ప్రాంతకాలం నుండి విడిచిపెట్టకపోతే నీ తలకాయ వెయ్యి ఒక్కలైపోతు చెప్పించారట. చంద్రకేతు మహారాజు ఉదయాన్నే సభ చేసి సభలోనికి వైశ్యులు రప్పించిన ఆయన, వైశ్యులారా దైవప్రాప్తి మీకు దారిద్ర్యం సంభవించింది, భగవంతుడి కార్యక్రమాలు ఏవో చేస్తానని చెప్పి మీరు చేయకుండా మానేశారు నాయన, అలా చేయమాకండి, శ్రద్ధగా చేయండి పూజలనేవి అని చెప్పి వాళ్ళ ధనమంతా ఎక్కడ ఉండవలసిందని అక్కడనే ఉంటుందని చెప్పారట. ఇద్దరు కూడా చక్కగా ఆనందంగా ఆ ధనమంతా చూసుకుని వాళ్ళ స్వగ్రామానికి బయలుదేరుతున్నారు. తృతీయ అధ్యాయ సమాప్త. ఈ రకంగా సూత మహాముని వారు శౌనకాది మహాములకు మూడు కథలు తెలియపరిచారండి. ఇక చతుర్థాధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నారు. చంద్రకేతు మహా
Maharaj gara dikiri Vaishnuru selalu kucukunara dharmanta kuda diskon ucar padaula betukunna. Ika wala swagramani kucestuna. Ala kucestu undaga. Sachana swam warga sanyasuru pani pandi Vaishnuru dikiri kucar. Naina Vaishlara mi dharma padavendu na demiti naina ane digarata. Ma padaula yemite nikindu kaya dungilichrani kucitiwa yemiti. Ma padaula agulo alamu tapra intimili ona badan jeparadi daru kuda. Tadaswani sepin cakarinci swam war ulipena rata. Ala idaru kuda tantathaunan kani cinawarai padaula kiki kucestuki. Danani ki bodilo akulal multo nindi poyen dera padaman ta kuda. Iki daru kuda bodu swaisin jagi ka sanyas dikir kucara ina padala mede padara swami mira uro teligi jis na prada mede. Manau matrun telis teliga neka tapulu jis tu undam. Kabati ma tapulu nuk shumin cima danani ma ki cime wal sendi anje pi prada i padara ta. Apur sanyas rupo lona swami war jep tunar na ina waisya niki santana ngali kite sachana sortan jas tani muku kunau. Aroju cila. Amai viva hakalan lo jas tani muku kunau. Aroju kuda cila. Iyo bratan cepo no wale niki tu bandi kastala ni kalutu na ina ina. Kabati ni swagram wala ngane kane ki bratan cese na klaite ni kastala ni tola ki pota ya anje pi. Mi danaman ta kuda. Yakono na wal sentana ma krane wun pitan hasiri wacan anje swami war mai me pena rata. Ala idaru kuda. Ayokka, dhanamanta kuda tisukunnaru vaada swagramaniki vachesaru. Ala ravatam todane oka panivaadini pilichi memu iddarum kuda oddi daggariki vachi unnam kabatti maa bharya biddadariki teliyaparchavalsina korukoni icharata. Ee oka panivaadu vaishyuni bharya kooturu daggariki velli amma mee bhartalu oddi daggariki vachi unnaru mimmalni choodalantunnaru kabatti meer iddaru vellavalsindi ani cheppi panivaadu vellipoyinarata. Ade samayamlo iddaru kuda sachanasvartham chestunnarata. Pooja madhyalo vadilesaru iddaru kuda bhartalanu chustaniki vellipoyinaru. Eppudaithe pooja poorthi cheyakunda madhyalo vadilesi vellipoyinaro sachanaswami variki agraham కలిగింది అనునితో సహితంగా పడవ నీటిలో ముంచేశారట స్వామి వారు వైష్ణి కుమార్తె నదీ తీరానికి వచ్చింది తండ్రి నా భర్త ఏడని అడిగింది నీ భర్త నా పడవ రెండు కూడా నీళ్ళలో మునిగిపోయినయమ్మా అని చెప్పగానే నా భర్త చనిపోయిన తర్వాత నీ బతికి ఎవరు ధరించాలి కాబట్టి నేను కూడా సహగమనం చేస్తానని చెప్పి ఆ మహా తల్లి అగ్ని సృష్టించుకుని అందులో దూకడానికి ప్రయత్నం చేసిందట అప్పుడు ఆకాశవాణి పలికిందట అమ్మా మీ భర్త చనిపోలేదు నీ భర్త బతికే ఉన్నారు మీరు ఇంట్లో సత్యనామస్మరణం చేస్తూ చేస్తూ పూజ మధ్యలో వదిలేసి వచ్చారు మీ ఇద్దరు కూడా అందుకే మీకు ఇటువంటి కష్టం కలిగిందని చెప్పగానే పరుగు పరుగున ఇంటికి వెళ్ళి ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని నదీ తీరానికి వచ్చారట ఎప్పుడైతే స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారో స్వామివారి అనుగ్రహం వలన ఎలుమితో సైతంగా పడవ నీటిపైన తేలియాటం ప్రారంభించిందట వైష్ణి కుమార్తె భర్తను చూసుకుంది చాలా ఆనందించింది అప్పుడు తండ్రితో మీరు తండ్రి ఇంకా ఆలస్యమేలా చేస్తావయ్యా ఈ వ్రతం చేయబోటంలో అనేక రకాల కష్టాలు పడుతున్నాం అదే కనుక ఈ వ్రతం చేసినట్లయితే మన కష్టాలను తీరిపోతాయి కదా అని చెప్పగానే ఈ యొక్క వైష్ణి ఇంటికి వస్తే మళ్ళీ మనసు ఎక్కడ మారిపోతుందో అని చెప్పి భద్రశిల నదీ తీరాన్ని సత్యనామస్మరణం చేసి ఇహలోకంలో అనేక సంపదలు సంపాదించడమే కాకుండా శివరికి స్వర్గలోక ప్రాప్తిని పొందారని చెప్పిన సూత మహాముని సౌనకాది మహాములకు చతుర్థాధ్యాయంలో తెలియపరిచారండి చతుర్థాధ్యాయ సమాప్త ఇక పంచమాధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు మై పుట్టింటి వారి బట్ట రెడీ చేసుకోండి ఐదో కథలోకి వచ్చా మా పెద్దకోడు తీయండి పూర్వకాలమున తుంగధ్వజుడను మహారాజు గారు ఉన్నారట ఆ మహారాజు గారు ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ పరిపాలన ఎంతో గొప్పగా నిర్వహించేవాడట ఒకనాటి మధ్యాహ్న కాలం దగ్గర అడవికి వేటకి వెళ్ళాడు జంతువులు సంహరిద్దామని సాయంత్రం ఐదైంది ఒక జంతువుని కూడా చంపలేకపోయాడు ఎంతో విచారంగా తిరిగి వస్తున్నాడు అలా వస్తూ ఉండగా అడవిలో కొంతమంది గొల్లపిల్లవారు కూడుకున్న వారే సత్యనామస్మరణం చేస్తున్నారట వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఈ మహారాజు గారు గొల్లపిల్లవారు సత్యనామస్మరణం చేయటం ఏమిటి నేను మహారాజుని అన్న అహంకార భావంతో స్వామివారికి నమస్కారం చేయకుండా తీర్థము ప్రసాదం ఇచ్చారట తీసుకోమని అది కూడా తీసుకోకుండా తన రాజ్యాన్ని తిరిగి వెళ్ళిపోయినాడట ఎప్పుడైతే స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోయినాడో సత్యనామస్మరణ వారికి ఆగ్రహం కలిగింది ఆ మహారాజు గారికి నూరుగురు కుమారులు ఉన్నారటండి నూరుగురు కుమారులు కూడా చచ్చిపడిపోయి ఉన్నారట రాజ్యం ముందర తన రాజ్యం యావత్తు కూడా పరుల రాజ్యం అయిపోయేట్టుగా భ్రమ కలుగుతుందట అప్పుడు అనుకున్నాడట ఆ మహారాజు ఏమిది ఉదయం నేను వెళ్ళేప్పుడు నా పిల్లలందరూ నాన్నగారిని పలకరించారే ఇప్పుడు నేను వచ్చేప్పటికీ చనిపోయి ఉన్నారు కారణం ఏమిటి ఒక్క క్షణం ఆలోచన చేసిన వాడే ఓహో అడవిలో గొల్ల పిల్లవారు సత్యనామస్మరణం చేస్తూ ఉంటే స్వామివారికి నమస్కారం చేయకుండా తీర్థము ప్రసాదము తీసుకోకుండా వచ్చాను కాబట్టి నాకు ఇటువంటి కష్టమేమైనా కలిగిందని ఆలోచన చేసిన వాడే ఏ గుర్రం మీద అయితే వచ్చాడు అదే గుర్రం మీద బయలుదేరాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు మళ్ళీ గొల్ల పిల్లవారందరినీ కూడా కట్టడమే కాకుండా వాళ్ళ సత్యనామస్మరణం చేయించడమే కాకుండా వాళ్ళ చేతితోనే తీర్థము ప్రసాదము స్వీకరించి రాజ్యానికి తిరిగి వచ్చాడట ఎప్పుడైతే స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాడో స్వామివారి తన యొక్క నూరుగురు కుమారులు కూడా నిద్రలోంచి లేచినట్టుగా లేచి నాన్నగారు వచ్చారని ప్రకటించడం ప్రారంభించారు అంతేకాకుండా తన రాజ్యం యావత్తు కూడా ఎక్కడ ఉండవలసిన రాజ్యం అక్కడనే ఉందట అప్పుడు అనుకున్నాడు ఇదంతా కూడా సత్యనామస్వామి వారి మహత్యమే మరి వేరు కాదని నిర్ణయం తీసుకుని అది మొదలు క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఈ యొక్క వ్రతం చేస్తూ ఇహలోకంలో అనేక రాజ్యాలు సంపాదించాడని చెప్పి సూతమ
మహాముని వారి సోనగాది మహాములకు పంచమ అధ్యాయాన్ని తెలియపరిచారండి. పంచమ అధ్యాయ సమాప్త. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలు